నవంబర్ 5వ తారీఖు షష్ఠి సోమవారం. ఈరోజు రాశి ఫలితాలు. మేషరాశి. ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు బాగున్నాయి. స్వల్పమైన కృషితో ఎక్కువ ప్రయోజనాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చును నియంత్రించుకోవడం విషయంలో ఇతరుల సలహాలు మీకు బాగా ఉపకరించేవిగా ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలను పొందడం కోసం, అవి సంతృప్తికరంగా ఉండడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. వృషభరాశి. ఈ రాశి వారు గౌరవ ప్రాధాన్యతతో పనులను పూర్తి చేసుకోగలుగుతారు. మీరు చేసే కృషికి గుర్తింపు సన్మానాలు లభించే అవకాశాలు ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోగలుగుతారు. చేసే పనుల్లో సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలకు తక్కువగా విలువనిస్తారు. మిథున రాశి. ఈ రాశి వారు విశ్రాంతికి కూడా ప్రాధాన్యతనివ్వవలసిన అవసరం కనిపిస్తోంది. ఆహార వ్యవహారాల విషయంలో వైద్యుని సంప్రదింపులు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. గత కాలంలో చేసిన కృషికి ఫలితాన్ని పొందగలుగుతారు. ఇతరుల నుంచి వచ్చే సహాయ సహకారాలు మీ పనులను పూర్తి చేసుకోవడానికి బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. వారితో ఏకాత్మ భావన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారు నిర్వర్తించే కార్యక్రమాల్లో చిన్న చిన్న లోపాలున్నా మీ కృషి ద్వారా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవి ఆనందప్రదమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. విదేశయానాల కోసం చేసే ప్రయత్నాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విజయాన్ని సాధించడానికి ఇతరుల నుంచి వచ్చే సహకారం బాగా ఉపయోగపడేదిగా ఉంటుంది. వీసా పాస్పోర్ట్ వంటి వ్యవహారాల్లో అనుకూలత కోసం శ్రీ రాజమాతంగియై నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చేసే పనుల్లో అనుకూలతలు సిద్ధిస్తాయి. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలతో విజయాన్ని సాధించడానికి అవకాశాలు బాగుంటాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మీరు చేసే కృషి అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. కన్యారాశి. ఈ రాశి వారికి పనులను సులభంగా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇతరుల నుంచి వచ్చే సహాయ సహకారాలు కూడా బాగుంటాయి. ప్రత్యర్థులపై విజయాన్ని సాధించడంలో ఇతరుల సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికందుతుంది. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ రాశి వారి యొక్క ఆలోచనలు ఇతరులకు ఉపయోగపడేవిగా ఉంటాయి. అభివృద్ధికి కొత్త అవకాశాలు వచ్చే సూచన కనిపిస్తున్నాయి. మీ ఆలోచన విధానాల్లో స్వల్పమైన మార్పులను చేసుకుంటూ విజయాన్ని సాధించడానికి అవకాశం బాగుంటుంది. ప్రణాళికాబద్ధమైన చర్యలు అభివృద్ధికి అవకాశాలను ఇచ్చేవిగా ఉంటాయి. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు స్నేహ సంబంధాల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నందువలన తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం శ్రేయస్కరము. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇతరులని ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో విజయావకాశాలు బాగుంటాయి. వచ్చే కాలంలో వాటిని సద్వినియోగపరచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ధనురాశి. ఈ రాశి వారు మాట విలువ తక్కువగా ఉన్నందువలన ప్రత్యేకమైన జాగ్రత్తలతో వ్యవహరించడం శ్రేయస్కరము. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. మాట్లాడేటప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తలతో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. విజయావకాశాలు తక్కువగా ఉన్నందువలన విద్యార్థులు పోటీల విషయంలో కొంత జాగ్రత్తలతో వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ రాశి వారు స్నేహ సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనుకూలతను సాధించుకోగలుగుతారు. కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వాటిని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఉద్యోగ వ్యవహారాలకు సంబంధించి సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. వారితో ఏకాత్మ భావన చేయడం ద్వారా అనుకూలత సిద్ధిస్తుంది. ప్రభుత్వ విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలతో వ్యవహరించడం చాలా అవసరము. పన్నుల రూపంలో డబ్బును చెల్లించవలసిన స్థితి కనిపిస్తోంది. తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. కుంభరాశి. ఈ రాశి వారు ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చూసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మానసిక ప్రశాంతి లోపించడం వలన చేసే పనులు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. తద్వారా ఆర్థికపరమైన నష్టాన్ని పొందవలసిన స్థితి కనిపిస్తోంది. తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది.
జనని కనక వృష్టిం దక్షిణాం తేర్పయామి అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి చేసే పనుల్లో విజయావకాశాలు బాగున్నా కానీ వ్యక్తులతో అనుకూలత లోపించే సూచనలు కనిపిస్తున్నాయి. తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం చాలా అవసరము. ఇతరులతో అనుబంధాలను కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాల విషయంలో కొంతవరకు నష్టపోవడానికి సిద్ధపడవలసిన స్థితి కనిపిస్తోంది. తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం చాలా మంచిది. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం అనే మంత్రం చూసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. జ్యోతిష సంబంధమైన విషయంలో కానీ వాస్తు సంబంధిత సందేహాల విషయంలో కానివ్వండి ధర్మ సందేహాల విషయంలో కానివ్వండి మీరు సంప్రదించవలసిన చిరునామా ఫ్లాట్ నెంబర్ 101 స్వాతి కుటీర్ అపార్ట్మెంట్ యూసఫ్ గూడ బస్తీ హైదరాబాద్ 45. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 2373499. సంప్రదించవలసిన ఈమెయిల్ ఐడి cvss_sarma@yahoo.com. జయ జయ గోరతి నాశిని కామిని సర్వ ఫల ప్రద శాస్త్రమయే.